మంచి కార్యక్రమం ఈ రోజు మళ్ళీ ముందడుగులు వేస్తా ఉంది. దేవుడి దయతో దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేపట్టిన ఈ సమగ్ర భూ సర్వే తొలి దశలో 51 గ్రామాలలో ఈ భూ సర్వేని పూర్తి చేశాం. ఇలా సర్వే అయిన ఈ 51 గ్రామాల్లో 37 గ్రామాల్లో ఈ రోజు నుంచి ఆ గ్రామ సచివాలయాల్లోనే భూములు స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తా ఉన్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే మాదిరిగానే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అని చూపించే మొట్టమొదటి అడుగులు ఈరోజు వేస్తా ఉన్నాం. 51 గ్రామాల్లో పూర్తిగా సర్వే పూర్తయిపోయింది. ఇప్పటికే 37 గ్రామాలలో ఈ రోజు నుంచి గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తా ఉన్నాం. మిగిలిన 51 - 37 మిగిలిన 14 గ్రామాల్లో కూడా నెక్స్ట్ 3 వీక్స్ లో నెక్స్ట్ రాబోయే 3 వారాల్లో అక్కడ కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా పూర్తిగా సన్నద్ధం అవుతాం. అంటే అడుగులు ఎలా వేస్తా ఉన్నాము అని అంటే ప్రతి గ్రామంలో కూడా అన్ని రకాలుగా సర్వేలు పూర్తి చేసి అన్ని రకాలుగా వివాదాలన్నీ కూడా పరిష్కరించుకుంటూ వివాదాలనేటికి లేకుండా వివాదాల కింద ఫ్యూచర్లో కూడా తావు లేకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అన్నది కాకుండా ఏకంగా ప్రతి గ్రామంలోనే మీ గ్రామంలోనే మీ ఇంటికి అతి దగ్గరలోనే మీ ఊరిలోనే మీ ఆస్తుల లావాదేవీలు మీ కళ్ళ ఎదుటే మీకు కనిపించే విధంగా, అంటే ఎవరో ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసుకుని అసలు మీకు తెలియకుండానే మీ ఆస్తులు ఎవడో రిజిస్ట్రేషన్ చేసుకుని పోయే పరిస్థితి కూడా, ఎటువంటి పరిస్థితిలో కూడా అది కూడా జరగకోకుండా దానికి కూడా ఫుల్ స్టాప్ కూడా పెడుతూ మీ కళ్ళ ఎదుటినే కనిపించే విధంగా రిజిస్టర్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తా ఉన్నాం. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.